శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల కేంద్రంలో తలసేమియా వ్యాధి బారిన పడిన వారికి సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన హృదయం ఫౌండేషన్ ప్రారంభ కార్యక్రమానికి ఏపీ మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హృదయం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మెన్నరువు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సుమారు 153 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వాళ్ళకి ప్రతి 21 రోజులకి ఒకసారి రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని, ఈ 153 మందికి రక్తాన్ని సమకూర్చుటకు హృదయం ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ బోను మేరియో ఆపరేషన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్నారన్నారు. ఈ సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేస్తున్నారన్నారు. Yeah.